ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం బీసీసీఐ 15 మందితో కూడిన భారత జట్టు బృందాన్ని ప్రకటించింది. 15 మంది సభ్యులు ఉన్న ఈ జట్టులో ఊహించినట్టుగానే ఆటగాళ్ల ఎంపిక జరిగింది. ఇంగ్లాండ్లోని వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అనుభవానికి పెద్దపీట వేసిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ కొంతమంది ఆటగాళ్లకు మాత్రం షాక్ ఇచ్చింది. ఇంగ్లాండ్ చేరుకున్న భారత జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు ముందు అంతర్గత టెస్ట్ మ్యాచ్ ఆడింది. ఇందులో ప్రదర్శన ఆధారంగానే 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఇదే టెస్ట్ ఛాంపియన్షిప్లో 2 డబుల్ సెంచరీలు కొట్టిన భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్కు మొండి చేయి చూపింది. మయాంక్ అగర్వాల్తో పాటు మరో ఓపెనర్ కేఎల్ రాహుల్కు కూడా ఈ జట్టులో అవకాశం దక్కలేదు. వీరిద్దరితో పాటుగా ఫాస్ట్ బౌలర్ శార్దుల్ ఠాకూర్కు కూడా అవకాశం దక్కలేదు. వీరిలో మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ ఇటీవల కాలంలో ఐపీఎల్లో బాగానే రాణించిన అంతర్జాతీయ మ్యాచ్లలో విఫలమయ్యారు. ఇక శార్దుల్ ఠాకూర్ విషయానికి వస్తే ప్రత్యామ్నాయ బౌలింగ్ వనరులు మరింత బలంగా ఉండడంతో అతనికి అవకాశం దక్కలేదు. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం 15 మందితో కూడిన టీమిండియా స్క్వాడ్ ఇప్పుడు చూద్దాం. ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్లు ఎంపికవగా మిడిల్ ఆర్డర్లో చటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, హనుమ విహారీ ఎంపికయ్యారు. వికెట్ కీపర్లుగా రిషబ్ పంత్, రుద్దిమాన్ సాహా చోటు సంపాదించారు. స్పెషలిస్ట్ స్పిన్నర్తో పాటు ఆల్రౌండర్ల విభాగంలో అశ్విన్, రవీంద్ర జడేజా జట్టులో చేరారు. ఫాస్ట్ బౌలర్లుగా జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్ అవకాశం దక్కించుకున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.